ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వల్ల ఉపయోగాలు ఏమిటి, అది ఎలా పనిచేస్తాయి, ఆక్సిజన్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నవారికి ఉపయోగపడతాయి, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను ఎవరైనా వాడొచ్చా, నిపుణులు ఏం సూచిస్తున్నారు? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అవి ఎంతవరకు ఉపయోగం, అవి ఎలా ఉపయోగించాలి అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేర్ గ్రూప్ బయోమెడికల్ జనరల్ మేనేజర్ రవిశంకర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఏ విధంగా పనిచేస్తుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నవారికి ఇది ఉపయోగపడవచ్చు అంటారు? సార్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అనేది మెజారిటీ కేసెస్లో మనం ఒక పేషెంట్, కోవిడ్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యి బిలో 90% ఉండి అడ్మిట్ అయ్యి అతను కోలుకుని మెల్లగా 90-92%కి వచ్చిన తర్వాత అతను హాస్పిటల్లో ఉండి కొత్త ఇన్ఫెక్షన్స్ని తెచ్చుకోవడం కన్నా కూడా అతను జనరల్గా ఇంటి దగ్గర ఐసోలేట్ అయ్యి మిగతా 4-5 రోజులు కానీ మిగతా వ్యవధి ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అనే ప్రక్రియను ఇంట్లో పెట్టుకుని వాడుకుంటే అతను తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్లు ఈ మధ్య అదే రికమెండ్ చేస్తున్నారు, అందుకని మనకి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ డిమాండ్ కూడా విపరీతంగా పెరిగింది. సార్, ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఎన్ని లీటర్లు ఉంటుంది, దీని ఏ విధంగా పనిచేస్తుంది? ఇవి 2 రకాలున్నాయండి, ఒకటి 5 లీటర్లు, ఒకటి 10 లీటర్లు. 5 లీటర్ల దాంట్లో ఒక పేషెంట్కి ఒకసారి కనెక్ట్ చేయొచ్చు, కొన్ని 10 లీటర్లో ఒక పేషెంట్ని కనెక్ట్ చేయొచ్చు, ఒకేసారి ఇద్దరు పేషెంట్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అందులో ఆ విధంగా ఇస్తారు. సో ప్రస్తుతం కోవిడ్ సిచ్యువేషన్స్ వలన ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఒక పేషెంట్కే ఇస్తారు ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి. సో ఇది ఎలా పనిచేస్తుందండి అంటే, మామూలుగా మన గాలిలో 21% ఆక్సిజన్, రిమైనింగ్ నైట్రోజన్ ద్వారా ఈ వెనక మీకు ఈ మెషిన్లో వెనక నుంచి మీరు ఆన్ చేయగానే ఈ వెనక నుంచి గాలి ఎంటర్ అవుతూ ఉంటుందండి. ఈ ఎంటర్ అవుతూ బయట నుంచి గాలి తీసుకుని లోపలికి పంపప్ చేసి ఈ ఇక్కడ ఒక ఫిల్టర్ వస్తుంది కనుక ఈ ఫిల్టర్ ద్వారా లోపల కంప్రెసర్లోకి ఎంటర్ అవుతుంది. కంప్రెసర్ నుంచి మన హీట్ ఎక్స్చేంజర్కి వెళ్ళి ఈ క్యానిస్టర్స్ అని ఉంటాయి, దాంట్లో అల్యూమినియం నైట్రైట్ అని ఉంటుంది. ఈ క్యానిస్టర్స్ ద్వారా ఈ నైట్రోజన్ని ఆక్సిజన్ కింద కన్వర్ట్ అయ్యి ఆక్సిజన్ మనకి ఈ హ్యూమిడిఫైయర్ ద్వారా ఈ కనెక్షన్ ఇచ్చాం. ఇది ఇక్కడ ఇది మెషిన్ అవుట్లెట్, ఈ ఇన్లెట్ నుంచి మనం హ్యూమిడిఫైయర్కి ఇచ్చి పేషెంట్కి కనెక్షన్ ఇస్తాం. ఇప్పుడు మీకు ఇది ఒకసారి ఆన్ చేసి మీకు చూపిస్తాను ఎలా అనేది. మీకు మామూలుగా ఇందులో 5 లీటర్ల దానికి ఒక రెగ్యులేటర్ ఉంటుందండి, దీన్ని 0 to 5 లీటర్స్ సెట్ చేసుకోవాలి. ఈ నాబ్ టర్న్ చేసుకుని 0 to 5 లీటర్స్ పేషెంట్ ఆయన డాక్టర్ చెప్తారనమాట. మీరు ఇంటికి వెళ్ళి 3 లీటర్స్లో పెట్టుకుని రోజు ఒక 3 hours 4 hours పెట్టుకోమని ఆయన ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ప్రిస్క్రైబ్ చేస్తారు, దాని ప్రకారం వాళ్ళు వాడతారు. సో ఇది మామూలుగా ఈ మెషిన్ ఆన్ చేసినప్పుడు మీకు 3 రకాల అలార్మ్స్ వస్తాయి. ఈ రెడ్ ఇండికేషన్ మెషిన్ ఫెయిల్యూర్, ఈ కెనాట్ అంటే ఇంకా వాడడానికి పనికిరాదు. ఎల్లో ఇండికేషన్ దీని వెనక ఉన్న ఫిల్టర్ ఉంటుందండి, ఇది ఎవ్రీ 3 to 400 hours మార్చాలి, ఎందుకంటే మనం అట్మాస్ఫియర్కి ఏమి తీసుకున్న డస్ట్ పార్టికల్స్ అన్నీ ఇందులో అక్యుములేట్ అవుతాయి కాబట్టి అది కొంతకాలం తర్వాత అదే మీకు ఇండికేట్ చేస్తుంది. అక్కడ ఎల్లో ఇండికేషన్ రాగానే ఇది ఓపెన్ చేసుకుని ఇందులోంచి ఆ ఫిల్టర్ తీసేసి కొత్త ఫిల్టర్ వేసుకోవాలి. తర్వాత గ్రీన్ ఇండికేషన్ రెడీ ఫర్ యూజ్. సో ఇది ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది, ఈ సెట్టింగ్ తిప్పుకుంటే ఇక్కడ పైన ఒక నాబ్ ఇది ఉందండి, మీకు ఒక ఇండికేషన్ బాల్, ఆ బాల్ లెవెల్ పైకి వెళ్తూ ఉంటుంది. వస్తుంది, సో వస్తున్నప్పుడు మీకు ఎప్పుడైతే వస్తుందో మీకు హ్యూమిడిఫైర్ బాటిల్లో లైట్గా బబుల్స్ వస్తుంటాయి. మనం హ్యూమిడిఫైర్ బాటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే డైరెక్ట్గా పేషెంట్ డ్రై ఎయిర్ ఇస్తే థ్రోట్ ఇరిటేషన్స్ వస్తాయండి, రాకుండా ఉండడానికి కొంచెం వాటర్ మిక్సర్ చేసి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి ఈ క్యాన్యులార్ ఉంటుందండి, ఇది దీన్ని కనెక్ట్, ఈ అవుట్లెట్ కనెక్ట్ చేస్తాం మనం. కనెక్ట్ చేసుకుంటే ఇంకా పేషెంట్ ఈ మాస్క్ పెట్టుకుంటే ఇందులోంచి మీకు ఆక్సిజన్ వస్తుంటుంది. సో పేషెంట్ కనెక్ట్ చేసుకుని మామూలుగా ఇంటి దగ్గర హోమ్ మెడికేషన్ చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా పనిచేస్తుంది. సార్, ఇది ఎన్ని గంటలు పెట్టుకోవాలి పర్టికులర్గా అని ఏమైనా ఉంటుంది? ఈ మెషిన్ మామూలుగా కంటిన్యూస్గా పేషెంట్ ఒక 2 hours పెట్టుకుని తర్వాత మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇస్తున్నారండి, కంటిన్యూస్గా రన్ చేయకూడదు, ఎందుకంటే మీకు లోపల కంప్రెసర్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి కూడా చాలా హీట్ జనరేటెడ్ పార్ట్స్ ఉన్నాయి. సో 2 hours గ్యాప్లో పేషెంట్ ఇంకా అత్యవసరం తప్పదంటే రన్ చేసుకోవచ్చు. సో పేషెంట్ స్టేబుల్గా ఉంటే ఒక 2-2 hours ఒక ½ hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెట్టుకుంటూ ఉండొచ్చు. అంటే సాచురేషన్ లెవెల్స్ చూసుకుంటూ ఉండాలి. ఏ స్థాయిలో 90 పైన ఉన్న వాళ్ళు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పెట్టుకుని ఇంటి దగ్గర వాళ్ళు ఐసోలేషన్లో ఉండి ఉంటే కానీ తొందరగా రికవర్ అవుతారు. సార్, ఇది పేషెంట్లకు సంబంధించి అందుబాటులో ఎలా ఉంటుంది? డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా ఉండాలా? ఎవరికి వాళ్ళు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే పేషెంట్ డైరెక్ట్గా అలా వాడడానికి కుదరదండి, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. చేసినప్పుడు పేషెంట్ కండిషన్ బట్టి కోవిడ్ పేషెంట్కి అయితే మాత్రం ఆయన 92% అబవ్ ఉన్న వాళ్ళే దీనికి ఇది సజెస్టబుల్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకుని వాడుకోవచ్చు. వేరే ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఓన్లీ ఆక్సిజన్ సాచురేషన్ ఒకటే ప్రాబ్లము, వేరే మార్బిడిటీస్ ఏం లేవు, వేరే మన బీపీ షుగర్లు లేవు, స్టేబుల్గా ఉన్నారంటే దీంతో మనం ఇంటి దగ్గర పెట్టుకుని తొందరగా రికవర్ అవ్వచ్చు. ఆక్సిజన్ సంబంధించిన పూర్తి స్థాయి లెవెల్స్ ఎక్కడ వరకు ఉపయోగించాలో అంతవరకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరే దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఎవరికి వారు డాక్టర్ సూచనల మేరకే దీన్ని ఆక్సిజన్ కాన్సంట్రేషన్ వాడాల్సి ఉంటుంది. ఎవరికి వారు ఉపయోగించకూడదని చెప్పి నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.